ఇండియన్ మిషన్ పౌడర్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తుని విరవరావుపేటలోని ఏఐఎం అంబేద్కర్ ఇండియా మిషన్ తూర్పు గోదావరి జిల్లా కరీంనగర్ కొల్లాపత్తు దిలీప్ మరియు తుని ఏఐఎం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని పట్టణ సీఐ రమేష్ బాబు, పాయకరావుపేట ట్రాఫిక్ ఎస్ఐ అప్పన్న, ఏఐఎం జోనల్ ఇన్ఛార్జ్ రాంబాబు, ఏఐఎం నాయకులు బోడపాటి శ్రీను తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ నిర్వహించారు. అందరికి జేబీఎంలు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. దళిత సుపరిపాలన కేంద్రంగా మనకి ప్రకటించిన రోజు. దాని కారణంగా మనం ఈరోజు పండగ వాతావరణం కలిగి ఉన్నది. కారణం ఏంటంటే ఈరోజు మన మాన్య శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా గవర్నమెంట్ హాస్పిటల్లో రొట్టు అలాగే పండ్లు పంచిపెట్టడం జరిగింది. కావున అందరూ కూడా చాలా సంతోషంగా, రాష్ట్రంలో 13 జిల్లాల్లో చాలా సంతోషంగా ఈ పండగ వాతావరణం కలిగి ఉంది కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషపడుతూ దళితవాడ పంచాయతీ సాధిస్తామని చెప్పేసి ఆశపడుతూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాం. దేవి ఈరోజు అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఈస్ట్ గోదావరి కనిమర కొల్లాపత్తుల దిలీప్ గారి యొక్క సమక్షంలో అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఫౌండర్ అయినటువంటి మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారి యొక్క జన్మదిన వేడుకలని పురస్కరించుకొని అధ్యక్షుల వారు సూచించిన ప్రకారం ఈరోజు దళితవాడ పునరంకిత సాధనకై దళితులందరూ కూడా అంకితం అవ్వాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఆ యొక్క అధ్యక్షుల వారి యొక్క జన్మదిన వేడుకలు అనేవి అంబేద్కర్ ఇండియన్ మిషన్ యొక్క ఆధ్వర్యంలో ఘనంగా జరిపడం జరిగింది. అందులో భాగంగానే తుని ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రసూతి మరియు శిశు సంరక్షణ విభాగంలో ఉన్నటువంటి 60 మంది ఆ యొక్క పేషెంట్లకు బ్రెడ్ అదేవిధంగా ఫ్రూట్స్ని కూడా ఆ యొక్క టీం సమక్షంలో అందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. ఇదే విషయాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో దళితవాడ ప్రత్యేక పంచాయతీ సాధనకు అందరూ కూడా ఐక్యతై పివి సునీల్ కుమార్ యొక్క ఆశీర్వాదం నెరవేర్చాలని కోరుకుంటూ జై భీం, జై ఏం, జై పివిఎస్కే సార్, వర్ది లారీ అంబేద్కర్ ఆశయాలు.